తూనికి ఒక అందమైన బాక్స్ కనబడింది. అది ఏంటో అని ఆశ్చర్యంగా తను తెరిచి చూడగా అందులో ఆ గోళ్ళరంగు సీసాలు ఉన్నాయి. తూని చాలా సంతోషపడుతూ చాలా అద్భుతంగా ఉన్నాయని వాటిని వేసుకోవడం మొదలుపెడుతుంది. అలా తను గోల్డ్ రంగు వేసుకున్నదో లేదో తన శరీరం అంతా గోల్డ్ రంగులోకి మారిపోతుంది. దాన్ని చూసి తను చాలా భయపడిపోతుంది. తను అయ్యో ఎవరైనా కాపాడండి, నాకు ఏదో అయిపోయింది, ఎవరైనా కాపాడండి, నాకు ఏదో అయిపోయింది అని కేకలు వేయడం మొదలుపెట్టింది. ఇంతలో ఒక్కసారిగా తన స్నేహితురాలు లూసీ అక్కడికి వచ్చి ఒసే ఏమైందే అంటూ తన ముఖాన బకెట్ నీళ్లు కొడుతుంది. తను ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచి చూస్తుంది ఏం జరిగింది అని. తన స్నేహితురాలు అడిగితే ఏం లేదే, ఒక చిన్న కల వచ్చింది అంతే, ఆ మాత్రం దానికి నువ్వు నా మీద నీళ్లు పోయాలా అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తను పక్కకు వెళ్ళి అబ్బా నాకు ఈ బాక్స్ దొరికిన దగ్గర నుంచి ఏదో ఒక పీడకల వస్తూనే ఉంది, నిజంగానే ఇది మాయా గోల్డ్ రంగు బాక్స్ లాగానే ఉంది అనుకుంటా అని అనుకుంటుంది. ఇంతలో తను పెట్టింది చూడగా అయ్యో ఏంటి ఇందులో ఐదు ఉండాలి కదా, ఇప్పుడు మూడే ఉన్నాయి, ఏంటి రెండెవరు తీసుకున్నారు, ఈ గోల్డ్ రంగు సీసాలు తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, నాకు తెలిసి నా స్నేహితురాలు లూసీకే ఉంటుంది అని చాలా కోపంగా లూసీ దగ్గరికి వెళ్ళి ఒసే లూసీ నిజం చెప్పు, నా దగ్గర ఉన్న గోల్డ్ రంగు సీసాలు నువ్వే తీసుకున్నావు కదా. అందుకు తను నాకేం అవసరమే, ఆ గోల్డ్ రంగు తీసుకోవడానికి అవి తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఈ మధ్య నీ ప్రవర్తన సరిగ్గా లేదు అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం మొదలు పెడుతుంది. ఆ మాట వినగానే తను అవునా నన్ను ఎన్ని మాటలు అంటున్నావు, ఆ గోళ్ల రంగు సీసాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కడుపులో పెద్ద చెట్లు మలిచి దానికి గోళ్ల రంగు సీసాలు పుడతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి లూసీ అబ్బో ఈమె శాపనార్థాలు పెడుతూనే ఉంది, ఈమె శాపనార్థాలు విని ఎవరు భయపడతారు అని తన లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు లూసీ కడుపులో నుంచి ఒక పెద్ద చెట్టు పుట్టుకొచ్చి గోళ్ల రంగు సీసాలు ఆ చెట్టుకి కాస్తాయి. అది చూసి తను చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఒసే తూని నన్ను కాపాడవే, ఒసే తూని నన్ను కాపాడవే అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఆ కేకలు విని తూని చాలా హడావుడిగా అక్కడికి వచ్చి తను ఏదైతే అందో అది కళ్ళ ముందు కనపడడంతో చాలా భయపడిపోతుంది. ఓరి భగవంతుడా ఇదెక్కడ కర్మ, నేనేదో మాట వరుసకి అలా దురుసుగా ప్రవర్తించి ఆ మాట వదిలాను, నిజంగానే అవుతుందని అస్సలు అనుకోలేదు. లూసీ ఏడుస్తూ ఒసే నువ్వు పెట్టిన శాపాన్ని వెనక్కి తీసుకోలేదంటే నేను ఇలాగే ఉండిపోవలసి వస్తుంది, నీ గోళ్ల రంగు సీసాలు నేనే తీసుకున్నాను, నన్ను క్షమించు అని అంటుంది. ఆ మాటకి తూని సరే నువ్వు కంగారు పడకు నేనున్నాను కదా అని తనకు పెట్టిన శాపాన్ని తీసుకుంటుంది. ఇది మొత్తం పోయి తను ఎప్పట్లాగే ఉండాలి అని అంటుంది. కానీ అక్కడ ఏమీ తనకు చెప్పినట్టుగా జరగదు. వాళ్ళిద్దరూ కూడా అయ్యో అది పోవడం లేదే అని అనుకుంటారు. ఒసే ఆ గోళ్ల రంగు సీసా బాక్స్ పట్టుకుని చెప్పవే అని అంటుంది. తను సరే అని చెప్పి ఆ బాక్స్ని పట్టుకుని నా స్నేహితురాలకి మంచి జరగాలి, తను ఎప్పటిలాగే మంచిగా మారిపోవాలి అని అంటుంది. అలా అనగానే వెంటనే తన కడుపులో ఉన్న చెట్టు మాయమైపోయి మామూలు స్థితికి వచ్చేస్తుంది. దాన్ని చూసి ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇది ఖచ్చితంగా మాయా బాక్స్, ఈ గోళ్ల రంగుతో ఏమన్నా చెయ్యాలనుకుంటే అని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ బాక్స్ పట్టుకుని ప్రయోగాలు మొదలు పెడతారు. వాళ్ళు ఏది కోరుకుంటే అది అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళు మరింత సంతోషపడుతూ ఏది కోరుకుంటే అది వస్తుంది కాబట్టి మనం మంచి వ్యాపారాలు మొదలు పెట్టచ్చు, బట్టలు నగలు మేకప్కి సంబంధించిన అన్ని వస్తువులు అని అనుకుని వాళ్ళు అనుకున్నట్టుగానే అవన్నీ కోరుకుంటారు. అవన్నీ వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇక వాళ్ళు ఒక పెద్ద షాప్ కావాలని కోరుకుంటారు, షాప్ కూడా అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఇక ఇవన్నీ వాటిలో ఉంచి వాటిని అమ్ముకొని పెద్ద వ్యాపారస్తులు అయిపోతారు. అసలు ఎక్కడి నుంచి ఆ బాక్స్ వచ్చిందో తెలియదు కానీ వాళ్ళ జీవితంలో మాత్రం మార్పు తీసుకుని వచ్చింది అని వాళ్ళు అనుకుంటూ సంతోషంగా జీవిస్తారు.